డాక్యుమెంట్స్ ఎక్కడ? ఏ డాక్యుమెంట్స్? వాటికి మీకు సంబంధం ఏంటి? చెప్పు. నాకు తెలియదు. ఆగండి సార్, మీకేం పర్వాలేదు. నేను దుర్గా ప్రసాదరావు గారి జూనియర్. మీ నాన్నగారు పేదలకు రాసిచ్చిన డాక్యుమెంట్స్ కోసం ప్రసాదరావు గారు నన్ను పంపారు. అవి ఎక్కడున్నాయో నాకు ఇవ్వండి, నేను తీసుకువెళ్తాను. ఇదిగో ఈ డాక్యుమెంట్స్ ఎలాగైనా సరే రేపు ప్రొద్దున కల్లా దుర్గా ప్రసాద్ గారికి అందజేయి. ప్లీజ్ తీసుకోండి. ఓకే తీసుకోండి. రాజాగారి కుమారుణ్ణి ఎవరో హత్య చేసి పేదల కాలనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ దొంగిలించారని లాయర్ దుర్గాప్రసాద్ గారు ఆరోపిస్తున్నారు. కానీ పేదలకి ఆ స్థలంపై హక్కుందని, ఎలాంటి ఆధారాన్ని దుర్గాప్రసాద్ గారు కోర్టులో ప్రవేశపెట్టలేని కారణంగా సదరన్ గ్రూప్ వారికి ఆ స్థలం చెందినదిగా నిర్ణయిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడమైనది. మీరు కేసు ఓడిపోవడం మీద మీ కామెంట్, అది మీ అసమర్థత, కోర్టు అసమర్థత, అసలు ఫైల్ ఉందా లేక పోయిందా? ప్లీజ్, నేను ఓడిపోయినందుకు బాధపడటం లేదు. ఇంతమంది అమాయకులు నా మీద పెట్టుకున్న ఆశల్ని నిరాశపరిచాను, అందుకు బాధపడుతున్నాను. చెప్పండి సార్. ప్లీజ్ మిస్టర్, తప్పకోండి తప్పకోండి అయ్యా. నువ్వు రారా. రాయండి అయ్యా, రాయండి. జూనియర్ లాయర్ల దౌర్జన్యం, జర్నలిస్టులకి అవమానం. హలో లాయర్ గారు, కమాన్ 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 కమాన్. ఎవరు? నా పేరు మూర్తి, సత్యమూర్తి, నేషనల్ వైట్ ఫుట్బాల్ కోచింగ్ గ్రౌండ్. నాకెదిరొచ్చిన వాళ్లతో ఫుట్బాల్ ఆడడం, నాకు డబ్బిచ్చిన వాళ్లకు ఫర్గా గోల్ చేయడం నా హాబీ. సదరన్ గ్రూప్ వాళ్ళు నా మనుషులు. రాత్రి ఆ ఇంటికెళ్ళి ఆ డాక్యుమెంట్ తీసింది నేనే. ఈసారికా ఫైల్ తోటే పోయింది. ఇంకోసారి నా తాలూకు ఏ మనిషి మీద కన్నెత్తి చూసినా పోతావు. కోర్టులో వాదించడం నా వృత్తి, కోర్టును మోసం చేసిన వాడిని వాయించడం నా హాబీ. ఎస్ఐ గారు, వీడిచ్చే స్టేట్మెంట్ తీసుకోండి.